సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం రాజుగారు. నమస్కారం అండి. సో చాలా వరకు కూడా బిజినెస్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఎక్కువగా బిజినెస్ అనగానే మార్కెటింగ్ పరంగా ఎలాంటి స్ట్రాటజీ యూజ్ చేస్తే అందులో సక్సెస్ అవుతాము అన్నదే ఉంటూ ఉంటుంది. అండ్ అలాగే గుజరాతీ అనగానే మనందరికీ కూడా తెలుసు వ్యాపారం బిజినెస్ అదే గుర్తొస్తుంది. కాబట్టి వాళ్ళు యూజ్ చేసిన ఫార్ములాస్ ఏంటి, స్ట్రాటజీస్ ఏంటి, అవి ఎలా వర్కౌట్ అయ్యి ఇంత సక్సెస్గా రాణిస్తున్నారంటారు? సో ఇక్కడ గుజరాతీస్ మనం ఏ వ్యాపారం తీసుకున్నా అదానీ, అంబానీ, రిలయన్స్, నిర్మా, ఏషియన్ పెయింట్స్, ఆల్మోస్ట్ ఒక 50% టాప్ కంపెనీస్ ఏది ఉన్నా కూడా గుజరాతీస్తే. సో దాంట్లో నాట్ ఓన్లీ మెడికల్స్, డైమండ్ పాలిష్, పెట్రోలియం, ప్రతి ఒక్క రంగంలో గుజరాతీదే ఎక్కువగా ఉంటుంది. 50% పీపుల్ మన ఇండియాలో బిజినెస్ పీపుల్లో 50% పీపుల్ ఫ్రమ్ గుజరాతీ. సో వాళ్ళు ఏ విధంగా మనకు బిజినెస్లో సక్సెస్ అవుతారు అని అంటే కొన్ని పాయింట్స్ వాళ్ళు ఫాలో అవుతారు. ఎలాంటి పాయింట్స్? సో ఇప్పుడు మనకు ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఏపీ తెలంగాణ తీసుకున్నాం అనుకోండి, మన వాళ్ళు ఎక్కువగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు. బీహార్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఎక్కువగా ఏంటి అంటే గవర్నమెంట్ దానికోసము ప్రయారిటీ ఇస్తారు. కేరళ ఉందనుకోండి, వాళ్ళు ఏంటంటే గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఇలా ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఈ గుజరాతీస్ ఏంటి అంటే స్పెషల్గా వాళ్ళు ఏంటి అంటే బిజినెస్ కోసం ట్రైన్ అయ్యి ఉంటారు. సో మన దగ్గర ఎవరైనా చదువుతున్న టైంలోనే ఏమని మాట్లాడుతూ ఉంటాము మనము, నన్ను బాగా చదువుకోవాలి, మంచి జాబ్ సంపాదించుకోవాలి, అంతే కదా మన డిస్కషన్ అలాగే ఉంటుంది. ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఇంజనీర్ అంతే. ఎప్పుడైనా కానీ డిపెండెన్స్ ఒక జాబ్, మంచి జాబ్ రావాలి, బాగా చదువుకోవాలి, మంచి జాబ్ రావాలి. కానీ గుజరాతీస్ ఏంటి అంటే చిన్నప్పటి నుండే వాళ్ళకి వ్యాపారం పైన వాళ్ళకి నేర్పిస్తారు, నువ్వు మంచిగా ఎదగాలి, నువ్వు వ్యాపారం చేయాలి, నువ్వు మంచి బిజినెస్ టాక్టిక్స్ నేర్చుకోవాలి. చిన్నప్పటి నుండే వలన వాళ్ళ వ్యాపారంలో భాగస్వామ్యం చేస్తారు. వాళ్ళ చిన్న వ్యాపారం పెద్ద వ్యాపారం అని చూడదు, ఏదైనా ఒక వ్యాపారం, ఆ వ్యాపారంలో వాళ్ళని భాగస్వామ్యం చేసి కొన్ని కొన్ని టిప్స్ నేర్పిస్తూ ఉంటారు. సో దీంట్లో వాళ్ళు ఫాలో అయ్యేటువంటి మేజర్గా కొన్ని టిప్స్ ఏంటి అంటే వాళ్ళు ఎక్కువగా ఫాస్ట్ బిజినెస్, ఫాస్ట్ క్యాష్ బిజినెస్లో ఎక్కువగా పెడతారు. అంటే ఇమ్మీడియట్గా డబ్బులు వచ్చే విధంగా, ఫ్లోటింగ్ వచ్చే విధంగా. అది చిన్న డైలీ నీడ్స్. ఇప్పుడు మనకి షాపింగ్ మాల్స్ ఉంటాయి అండ్ కిరాణం కొట్లు ఉంటాయి. సో మేజర్గా చూడండి, డైలీ రొటేషన్ అయ్యేటువంటి బిజినెస్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఎక్కువగా దాన్నే ప్రిఫర్ చేస్తారు. దాంట్లో వాళ్ళు ఈగో అనేది ఉండదు. సెకండ్ పాయింట్ ఏంటి అంటే వాళ్ళకి ఎలాంటి ఈగో ఉండదు, సిగ్గుపడరు. ఏ వ్యాపారం చేయడానికైనా సిగ్గుపడరు. పానీపూరి అమ్మే దగ్గర నుండి డైమండ్ పాలిష్ చేసేంత వరకు ప్రతి ఒక్క బిజినెస్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళకు బిజినెస్ కావాలి. అదే మన వాళ్ళు మన దగ్గర తీసుకొని ఏదైనా బిజినెస్ చేయాలి అని అంటే హే నేనేంటి ఆ బిజినెస్ చేయడం ఏంటి, అలాంటి ఈగో స్టిక్ అనేది గుజరాతీస్కి అసలే ఉండదు. మీరు అబ్జర్వ్ చేయండి, మన మార్కెట్లో చూస్తే ఎలాంటి ఈగో స్టిక్ ఉండదు. వాళ్ళు పనిచేయడానికి మొహమాట పడరు. వాళ్ళ వ్యాపారంలో ఏ పని చేయడానికైనా కూడా మొహమాట పడరు. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఫియర్లెస్. వాళ్ళ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ చాలా బాగుంటుంది. ఎలాంటి రిస్క్ అయినా కూడా వాళ్ళు ఈజీగా తీసుకుంటారు. ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకు యుఎస్లో హోటల్స్ లాగా మోటల్స్ అని ఉంటుంది. మోటల్స్ బిజినెస్ ఏంటి అంటే, హోటల్స్ అంటే నార్మల్గా మనకి రెగ్యులర్గా ఉండే హోటల్స్ ఉంటుంది. మోటల్స్ ఏంటి అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, తక్కువ ప్రైస్తో ఉంటుంది, కేవలం మన డార్మెటరీ టైప్స్లో ఉంటుంది. సో అది మనకి డార్మెటరీ టైప్లో 50% మోటల్స్ ఏదైతే ఉందో వాళ్ళు గుజరాత్వి. ఆల్మోస్ట్ యుఎస్లో 50% మోటల్స్ ఎవరిది అంటే గుజరాత్వి. అక్కడ గుజరాత్లో వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు కొంచెం ఇనిషియల్గా వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఏర్పడింది. ఏంటి అంటే వాళ్ళు ఐడెంటిఫై, అక్కడ వార్ నడుస్తుంది, గల్ఫ్ కంట్రీస్ తోటి వార్ నడుస్తుంది మనకి యుఎస్ వాళ్ళతో. సో అప్పుడు మోటల్స్ బిజినెస్ అంతా డ్రాప్ అయిపోయింది. సో అయినా కూడా వాళ్ళు అనాలిసిస్ చేశారు, నెక్స్ట్ ఈ మోటల్స్ బిజినెస్ కంపల్సరీ గ్రో అవుతుంది, మనం ఇప్పుడే మనము డ్రాప్ అవ్వకూడదు అని చెప్పేసి ఆ డ్రాప్ అయిన కార్యక్రమంలో ఇంకా 50% షేర్స్ అంతా అక్కడ ఉన్నటువంటి మోటల్స్ అంతా వీళ్ళే కొనేశారు. ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్, ఒక 4-5 ఇయర్స్ తర్వాత ఏంటి అంటే ఆ మోటల్స్ బిజినెస్ అనేది బ్రహ్మాండంగా, ఇందుకు గల్ఫ్ కంట్రీస్తో వార్ అనేది తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత మోటల్స్ బిజినెస్ అనేది ఇప్పుడు వాళ్ళది సక్సెస్ఫుల్గా. అంటే యుఎస్లో ఒక 50% మోటల్స్ ఎవరిది అంటే మన ఇండియన్ గుజరాతీస్దే. అంటే వాళ్ళు రిస్క్ టేకింగ్ కానివ్వండి, వాళ్ళు తీసుకునేటువంటి క్యాలిక్యులేషన్ కానివ్వండి పర్ఫెక్ట్గా ఉంటుంది. వాళ్ళ అనాలిసిస్, వాళ్ళ ప్రిడిక్షన్స్, అంటే అనాలిసిస్ అంటే ఏదో బ్లైండ్గా మనకు చూసి చెప్పడం కాదు, కంప్లీట్గా వాళ్ళకు ఒక బ్రహ్మాండమైన అనాలిసిస్ చేసుకుంటారు. గ్రౌండ్ లెవెల్ గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ ఎర్లీ ట్రైనింగ్ ఇన్ ద బిజినెస్, ఎర్లీ ట్రైనింగ్ వాళ్ళకు చిన్నప్పటి నుండే బిజినెస్లో ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు వాళ్ళ పిల్లలప్పటి నుండి. సో మనకు ఏ విధంగా జాబ్ కోసం ట్రైనింగ్ ఇస్తారో వాళ్ళకి బిజినెస్ గురించి ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళు చేసేటువంటి బిజినెస్లో వాళ్ళని పార్ట్ టైంగా తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళకు హాలిడేస్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ పిల్లల్ని బిజినెస్లో ఇన్వాల్వ్ చేపిస్తారు.
వాళ్ళు బిజినెస్లో ఉండేటువంటి ట్యాకిల్స్ నేర్పిస్తూ ఉంటారు. అండ్ దానితో పాటు వాళ్ళకేంటి అంటే జాబ్ సెక్యూరిటీ కూడా చూసుకుంటారు, జాబ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. సో బిజినెస్లో ఒకవేళ హిక్అప్స్ ఉంటుంది, లాస్ అవ్వచ్చు, ప్రాఫిట్ రావచ్చు. సో దానికోసం అని చెప్పేసి కంప్లీట్గా లైఫ్ని రిస్క్లో పెట్టరు వాళ్ళు. జాబ్ను ఫస్ట్ జాబ్ సెక్యూరిటీ చేసుకుంటూనే అండ్ బిజినెస్లో ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. సో అలా చేసుకుంటారు. మనం ఏం చేస్తాం, జాబ్ చేసామమ్మా నాకు జాబ్ సరిపోయింది ఇప్పటికే, నేను ఎలాంటి బిజినెస్ చేయను, సాటిస్ఫై అయిపోతాం. వీళ్ళు జాబ్ను సెక్యూర్గా పెట్టుకుని బిజినెస్ను డెవలప్ చేసుకుంటూ ఉంటారు. అది ఒక వన్ ఆఫ్ ద క్రైటీరియా. మనము కంప్లీట్గా బ్లైండ్గా వెళ్ళి దాంట్లో బిజినెస్లో ఉండేదానికంటే. అండ్ ఏంటంటే వాళ్ళకు 1000 డేస్ పాలసీ అని ఒకటి ఉంటుంది మేడం. 1000 డేస్ పాలసీ అంటే మనకి ఒక 3 ఇయర్స్ ఖచ్చితంగా వాళ్ళు ఆ బిజినెస్ను పట్టుకొని ఉంటారు. దానికి సంబంధించి మనం ఏం చేస్తాము, మనము కొన్ని స్టేజెస్ ఉంటాయని చెప్పాము. స్ట్రగుల్ స్టేజ్ రాగానే ఏం చేస్తారంటే అందరు డ్రాప్ అయిపోతారు. జస్ట్ 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ అలా చూస్తారు, డ్రాప్ అయిపోతారు. కానీ 1000 డేస్, ఒక 3 ఇయర్స్ అదే బిజినెస్ను పట్టుకొని దాంట్లోనే దాంట్లోనే ఏంటి అంటే మనకు ఎందుకు లాస్ వస్తుంది, దానిపైన స్టడీ చేయడం, మళ్ళీ ఇంకొక మార్కెటింగ్ స్ట్రాటజీ పెట్టుకోవడం. అండ్ ఇలా మార్కెటింగ్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకుని, ఎందుకు వాళ్ళు కంప్లీట్గా అందరు బిజినెస్ బ్యాక్గ్రౌండ్ పీపులే ఉంటారు, వాళ్ళ సపోర్ట్ తీసుకొని కంప్లీట్గా 3 to 5 ఇయర్స్ కన్సిస్టెన్సీగా పనిచేస్తారు. 3 to 5 ఇయర్స్ కన్సిస్టెన్సీగా పనిచేస్తారంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఈ 1000 డేస్ పాలసీ అనేది కంపల్సరీ వాళ్ళు ఫాలో అవుతారు. అండ్ ఆల్సో కాంపిటీషన్, ఎవరైనా కానీ మనకి ఇది ఒక బాలయ్యబాబు స్టోరీ, మనకు ఒక డైలాగ్ ఉంటుంది, నేను నీకు వచ్చిన ఎదురొచ్చిన నీకే రిస్క్, నువ్వు నాకు ఎదురొచ్చిన నీకే రిస్క్ అని ఒకటి ఉంటుంది కదా. సో గుజరాతీస్తో వ్యాపారం కూడా అలాగే ఉంటుంది. సో ఎవరైనా కాంపిటీటర్ ఉన్నారు అంటే వాళ్ళని కంప్లీట్గా వాళ్ళని డిస్ట్రాయ్, అంటే వాళ్ళ కాంపిటీషన్ ఈజీగా వాళ్ళు గెయిన్ చేస్తారు. ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే వాళ్ళకు ఒక సూపర్ మార్కెట్ ఉంది, గుజరాత్ వాళ్ళది ఒక సూపర్ మార్కెట్ ఉంది. ఆ సూపర్ మార్కెట్లో నెయ్యి వచ్చేసి 300 రూపీస్, మార్కెట్ ప్రైస్ వచ్చేసి 300 రూపీస్ ఉంది. తన కాంపిటీటర్ ప్రైస్ కూడా 300 ఉంది, కానీ తన మార్కెట్లో ఏం చేశాడంటే 270 రూపీస్ పెట్టాడు. సరే 30 రూపాయలు లాస్ అవుతుంది కదా సార్, మరి లేదు, లాస్ అవ్వకుండా ఏం చేశాడంటే మిగతా ప్రోడక్ట్స్ ఏదైతే ఉంటుందో దానిపైన కొంచెం ప్రైస్ పెంచాడు. 2 రూపీస్, 1 రూపీస్, 2 రూపీస్, 1 రూపీస్ ఇలా క్యాలిక్యులేటెడ్గా చేసి, ఎవరైనా 30 రూపీస్ ప్రైస్ తక్కువ ఉందనుకో ఏం చేస్తారు, ఈజీగా వచ్చేస్తారు మార్కెట్ ఫ్లోటింగ్ అనేది. సో ఆ విధంగా కాంపిటీటర్స్కి కాంపిటీషన్ను బీట్ చేయడంలో వాళ్ళకి వాళ్ళే ధీటి. సో గుజరాతీస్తో మార్కెటింగ్లో ఎవరు ఎక్కువ కాంపిటీషన్లో ఉండరు, వాళ్ళ కాంపిటీషన్ మార్కెట్ను కూడా ఈజీగా తీసుకుంటారు. అండ్ లాస్ట్ పాయింట్, క్లారిటీ ఆన్ మనీ. ఓకే, వాళ్ళకు మనీ పైన ఫుల్ క్లారిటీ ఉంటుంది. సో ఈవెన్ దో డాటర్ తను బిజినెస్ పెట్టినా కూడా తమ్ముడు తమ్ముడే, మనకు సామెత ఉంటుంది కదా తెలుగులో, ఆ విధంగానే దేనికి దానికి క్యాలిక్యులేషన్, ఎంత అమౌంట్ ఇచ్చానో దానికి ఇంట్రెస్ట్ ఏంటి. ఈవెన్ దో వాళ్ళ సన్ పెట్టినా కూడా, తీసుకున్నాను ఒక 10 లాక్స్ తీసుకో బిజినెస్ పెట్టుకొని, ఎవ్వరూ చెప్పరు. దానికి ఖచ్చితంగా క్యాలిక్యులేటెడ్గా వాళ్ళు మనీ పైన క్లారిటీ ఉంటారు. సో అందుకే చిన్నప్పటి నుండి వాళ్ళకి హ్యాబిచువేట్ అవుతుంది, మనీని ఈజీగా రాదు, కష్టపడి సంపాదించుకోవాలి. సో ఇప్పుడు నేను డబ్బులు 10 లాక్స్ తీసుకున్నాను, దాన్ని ఖచ్చితంగా అది ఇన్వెస్ట్మెంట్ మోడ్లో పెట్టాలి, నేను దాంట్లో నుండి తీసుకురావాలి. సో అలా మనీ పైన క్లారిటీ కూడా వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఈ కొన్ని ఈ టిప్స్ ఉపయోగించి గుజరాతీస్ అనేది మార్కెట్లో చాలా సక్సెస్ అవుతారు. ఈ మార్కెటింగ్ స్ట్రాటజీ కోసం మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా, ఏ రకంగా? 100% అప్రోచ్ అవ్వచ్చు అండి. ఇప్పుడు మనకి కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ కానివ్వండి, లేదంటే ఫోన్ చేయండి, SMS ద్వారా కానివ్వండి, మీరు నాకు కనెక్ట్ అవ్వచ్చు. కనెక్ట్ అవుతే మీ బిజినెస్ ఏ స్టేజ్లో ఉన్నా కూడా దానిని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి 100% మనము సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.